గ్రామ మరియు వాడచన ఉద్యోగాలకు సంబంధించి ఇంకా కేవలం మనకు 5 రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి ఈ యొక్క సమయాన్ని ఏ విధంగా మనం సద్వినియోగం చేసుకోవాలి, చివరి రోజుల్లో ప్రిపరేషన్ అనేది ఎలా ఉంటే మనం సక్సెస్ సాధించేందుకు అవకాశం అనేది ఉంటుంది అనే దాని మీద వీడియో చేశాను. దయచేసి ఆ యొక్క వీడియోని ఈ వీడియో డిస్క్రిప్షన్ నుంచి అంతేకాకుండా కామెంటేషన్లో ఉన్న లింక్ నుంచి కూడా క్లిక్ అని చేసి చూడగలరు. ఓకే, హాయ్ గైస్, మహేష్ షా ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వాడచన ఉద్యోగాలకు సంబంధించి హాల్ టికెట్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో అయితే రావడం జరిగింది. ఓకే, ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు కేటగిరీ 1కి సంబంధించిన మొత్తం పోస్టులకు, కేటగిరీ 3కి సంబంధించి డిస్ట్రక్షన్ వరకు హాల్ టికెట్స్ అనేవి అందుబాటులోకి అయితే తెచ్చారు. ఓకే, సో మనం వెబ్సైట్ ఇలాగ క్లిక్ అని చేసి ఇక్కడ మనకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకునేందుకు 3 ఆప్షన్స్ అయితే అందుబాటులోకి అయితే ఉన్నాయి. 1 టైం ప్రాపర్ రిజిస్ట్రేషన్ ఐడి, అప్లికేషన్ ఐడి, ఆధార్ ఐడి ద్వారా మనం ఆ యొక్క నెంబర్స్ అనేది ఇచ్చి అన్నిటికీ కూడా మనకు డేట్ ఆఫ్ బర్త్ని కనుక ఎంటర్ అని చేసుకున్నట్లయితే సింపుల్గా ఇక్కడ మనం సబ్మిట్ అని చేసి మన యొక్క హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన యొక్క హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేకాకుండా ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ఉన్నాయా లేదని కూడా చూసుకోండి. ఇప్పుడు మీకు ఒక 27 అంశాలకు సంబంధించి అంటే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్ అని చెప్పి మన యొక్క హాల్ టికెట్ కిందన మనకు 27 పాయింట్లు అయితే మెన్షన్ చేశాడు. వాటికి సంబంధించిన పూర్తి వివరణ అయితే మీకు ఇక్కడ ఇవ్వబోతున్నా. ముందుగా మీరు మీ యొక్క హాల్ టికెట్లో ఉన్న పూర్తి డీటెయిల్స్ అయితే చూసుకోండి, అప్పుడు మనం వీటిని గురించి చూద్దాం. ఓకే, సో ముందుగా మనం ఫస్ట్ పాయింట్ కనుక చూసినట్లయితే ఫస్ట్ పాయింట్ ఏం తెలుపుతుంది అంటే మీరు ఏదైతే మీ యొక్క హాల్ టికెట్లో ఇన్ఫర్మేషన్ అయితే చూస్తున్నారో, ఉదాహరణకు మీ ఫాదర్ నేమ్ కావచ్చు, మదర్ నేమ్ కావచ్చు, ఇలా ఏదైతే సమాచారం అనేది మీరు చూస్తున్నారో ఆ యొక్క సమాచారం అంతా కూడా మీరు ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అని చేశారో ఆ యొక్క ఆన్లైన్ అప్లికేషన్లో మీరు ఏవైతే డీటెయిల్స్ అనేది ఫిల్ అని చేయడం జరిగిందో ఆ డీటెయిల్స్ని బేస్ చేసుకొని ఆ యొక్క ప్రింట్ అనేది రావడం జరిగింది. మీ యొక్క ఫాదర్ నేమ్లో తప్పున్నా లేదంటే మీ యొక్క ఇతర డీటెయిల్స్లో కనుక ఇన్ఫర్మేషన్ అనేది తేడాగా ఉన్నా సరే దానికి పూర్తి బాధ్యత అనేది మీరే వహించాలి అని చెప్పి అక్కడ స్పష్టంగా తెలుపుతున్నారు. ఎందుకంటే మీరు ఇచ్చిన ఆన్లైన్ అప్లికేషన్ బేస్ చేసుకుని ఆ యొక్క ప్రింట్ అనేది ఇవ్వడం జరిగింది అని చెప్పి మీరు ఇక్కడ స్పష్టంగా తెలపడం జరుగుతుంది. ఓకేనా, సెకండ్ పాయింట్ ఏం తెలుపుతుంది అంటే ఏదైతే మనం ఎగ్జామ్ హాల్కి వెళ్తామో ఆ యొక్క ఎగ్జామ్ హాల్లో మన యొక్క హాల్ టికెట్తో పాటుగా ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా సరే ఐడెంటిఫికేషన్ కార్డుని తీసుకువెళ్ళాలి. ఓకే, ఒరిజినల్ ఐడెంటిఫికేషన్ కార్డు అనేది తీసుకువెళ్ళాలి అంటున్నారు. ఉదాహరణకు పాస్పోర్ట్ కానివ్వండి, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్, గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి, లేదంటే మనకు డ్రైవింగ్ లైసెన్స్, ఇలా ఏదైనా సరే ప్రభుత్వం జారీ చేసిన ఒరిజినల్ ఐడి కార్డుని తీసుకువెళ్ళాలి. జెరాక్స్ కాపీని కాదు. ఓకే, హాల్ టికెట్ని జెరాక్స్ కాపీ తీసుకువెళ్ళండి, బట్ ఏంటంటే ఈ యొక్క ఒరిజినల్ ఐడి కార్డుని మాత్రం తీసుకువెళ్ళాలి. ఓకే, ఆధార్ ఉంటే ఆధార్ ఒరిజినలే తీసుకుపోవాలి. ఓకే, ఈ యొక్క ఎగ్జామ్ హాల్కి. ఓకే, అర్థమైంది కదా. అండ్ తర్వాత పాయింట్ చూసినట్లయితే మీ హాల్ టికెట్ నుంచి చాలా జాగ్రత్తగా చూసారు కదా, మీ హాల్ టికెట్లో మీ యొక్క ఫోటో అనేది ఒకసారి చూసుకోండి. మీ ఫోటో కింద సైన్ అనేది కూడా చాలా జాగ్రత్తగా చూడండి. వీటిలో కనుక మన యొక్క హాల్ టికెట్లో కొంతమందికి ఫోటోలు అనేవి లేవు, మరికొంతమందికి ఫోటోలు అనేవి చాలా బ్లర్గా పడ్డాయి. కొంతమందికి హాల్ టికెట్స్లో ఈ ఫోటో అనేది చాలా చిన్నగా పడింది. కొంతమందికి ఫోటో కింద సిగ్నేచర్ లేదు. సో ఇటువంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్న అభ్యర్థులు ఏం చేయాలంటే 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని తీసుకొని గెజిటెడ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వారి దగ్గర అటెస్టెడ్ అనేది చేయించి ఆ యొక్క కాపీని మనం తీసుకువెళ్ళి ఎప్పుడైతే మనకు ఎగ్జామ్ అనేది జరుగుతుందో ఆ యొక్క ఎగ్జామ్లో ఎవరైతే మనకి న్యూ లెటర్లు అయితే వస్తారో ఆ యొక్క న్యూ లెటర్కి ఈ యొక్క అటెస్టెడ్ కాపీని సబ్మిట్ అనేది చేయాలి. అలా చేసినట్లయితే ఎగ్జామ్ అనేది మనం హ్యాపీగా రాసుకోవచ్చు, లేదంటే ఎగ్జామ్ రాసుకునేందుకు అవకాశం అయితే ఇవ్వరు. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే 4th పాయింట్లో మనకు ఎగ్జామ్ సంబంధించిన టైమింగ్స్ గురించి మాట్లాడడం జరిగింది. ఉదయం 10 గంటలకు ఎగ్జామ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్లో 2:30 గంటలకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం కాబట్టి అభ్యర్థులు ఒక 1 గంట ముందే ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్లో అటెండ్ అయిపోయి ఉండాలని చెప్పి వీరు తెలుపుతున్నారన్నమాట. సో ఓకే, సో 1 నిమిషం ఆలస్యమైనా సరే ఎగ్జామ్ని రాసేందుకు అవకాశం అయితే ఉండదు కాబట్టి అభ్యర్థులు వీళ్ళని త్వరగా ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్కి అయితే వచ్చేసి రిపోర్ట్ అనేది చేయాలని చెప్పి తెలుపుతున్నారు. తర్వాత మనకి ఏంటంటే ఈ యొక్క హాల్ టికెట్లో ఆల్రెడీ మనకు ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్ అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కాబట్టి ఎగ్జామ్కి ముందు రోజే మీరు ఒకసారి వచ్చి ఆ యొక్క ఏ ప్రాంతంలో ఆ యొక్క ఎగ్జామ్ సెంటర్ అనేది ఉందో లేదో చూసుకోండి అని చెప్పి కూడా వీరు ఒక సజెషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, తర్వాత పాయింట్ చూసినట్లయితే ఎవరైతే అభ్యర్థులు ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నారో వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్ట్రానిక్ డివైసెస్ని తీసుకురాకూడదు ఎగ్జామ్ హాల్లోకి. మొబైల్ ఫోన్స్ కానివ్వండి, కాలిక్యులేటర్స్, ట్యాబ్లెట్స్, ఐప్యాడ్, బ్లూటూత్, పేజెస్, ఇలా ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ని సరే ఎగ్జామ్ హాల్లో తీసుకొచ్చి యూజ్ చేసినట్లయితే వీరిని డిస్క్వాలిఫై చేస్తామని చెప్పి తెలుపుతున్నారు. ఓకేనా, దాని తర్వాత 7th పాయింట్ ఏం తెలుపుతున్నారంటే ఎగ్జామ్ హాల్లోకి మిమ్మల్ని పంపించే ముందు పూర్తిగా మనకు ఈ యొక్క వెరిఫికేషన్ అయితే జరుగుతుందన్నమాట. ఓకే, మిమ్మల్ని చెకింగ్ అయితే చేస్తారు. అక్కడ మనకి ఏంటంటే మీరు ఏమైనా సరే ప్యాడ్స్ని కనుక రైటింగ్ ప్యాడ్స్ అంటాం, ఒత్తి కోసం చాలామంది కూడా రైటింగ్ ప్యాడ్స్ అయితే తీసుకెళ్తుంటారు, లేడీస్ అయితే హ్యాండ్ బ్యాగ్స్ని అయితే తీసుకెళ్తుంటారు. సో ఇటువంటివి ఏవి కూడా మీరు ఎగ్జామ్ హాల్లోకి తీసుకువెళ్ళకూడదు. డిఎస్సి ఏం తెలుపుతుంది, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఏం తెలుపుతుందంటే మీరు ఎగ్జామ్ హాల్లోకి
మీ యొక్క వస్తువులు ఏమైనా సరే తీసుకెళ్ళినట్లయితే వాటిని స్టోర్ అనేది చేసేందుకు, ఓకే, స్టోర్ అనేది చేసేందుకు ఎటువంటి అరేంజ్మెంట్స్ని మేము చేయట్లేదు. అందువల్ల మీరు మీ ఇటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ని కానివ్వండి, హ్యాండ్ బ్యాగ్స్ని కానివ్వండి, ఏం తీసుకొచ్చినా సరే అవి కనుక ఎగ్జామ్ సెంటర్లో పోయినట్లయితే మాకు సంబంధం లేదు అని చెప్పి కూడా వీరికి అక్కడ తిరుగుతున్నారు. సో ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకొని మీరు ఖచ్చితంగా ఏం చేయాలి, అటువంటి ఐటమ్స్ ఏమైనా సరే ఉంటే సో మీ యొక్క తెలిసిన బంధువులు ఎవరికైనా సరే ఇచ్చేయండి, ఓకేనా, ఆ యొక్క టైంలో. తర్వాత పాయింట్ ఏంటంటే మనకు 8th పాయింట్ అనేది చూడండి. సో క్వశ్చన్ బుక్లెట్, ఓకే, మనకి ఏదైతే క్వశ్చన్ బుక్లెట్ అనేది ఇస్తారో దాన్ని చాలా జాగ్రత్తగా చదవాలి. ఎందుకంటే క్వశ్చన్ బుక్లెట్లో కొన్ని అంశాలు అయితే ఇక ఓఎంఆర్ షీట్ని ఫిల్ చేయడం గురించి ఇవ్వడం జరిగింది. మనకు క్వశ్చన్ బుక్లెట్ అనేది 4 సిరీస్లో ఉంటుంది, ఓకే, ఏబిసిడి. మనకు ఏ అనేది ఇచ్చాడా, బి ఇచ్చాడా, సి ఇచ్చాడా, డి ఇచ్చాడా అని చెప్పి చూసుకోవాలి. మనకు బి అనే క్వశ్చన్ బుక్లెట్ ఇచ్చినట్లయితే ఆ బిని ఏం చేయాలి, ఓఎంఆర్ షీట్లో మనకు క్వశ్చన్ బుక్లెట్ సిరీస్ అని చెప్పి మనకు అక్కడ ఉంటుంది. అక్కడ 4 ఆప్షన్స్లో బి వస్తే బి పెట్టాలి, సి వస్తే సి పెట్టాలి. మీరు బి వస్తే సి పెట్టారనుకోండి, మనకు ఆ యొక్క ఓఎంఆర్ షీట్ అనేది వ్యాలిడ్ అయితే అవ్వదు, అప్పుడు మీరు మొత్తం ఎగ్జామే క్వాలిఫై కానట్టుగా అయిపోతారు. కాబట్టి అభ్యర్థుల యొక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి, ఓకే. అండ్ తర్వాత మనకు ఇచ్చిన ఈ యొక్క ఓఎంఆర్ షీట్ని బబుల్ అని చేయడానికి ఏవైతే మనకు పెన్స్ అయితే ఉంటాయో ఈ పెన్స్లో మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్ మాత్రమే యూజ్ అని చేయాలి అని చెప్పి వీరికడ తెలుపుతున్నారు. ఇటువంటి జెల్ పెన్స్ని కానివ్వండి, వీటిని కూడా మనం వీటిని బబుల్ అని చేసేందుకు ఉపయోగించకూడదంట, ఓకే. అలా కనుక ఉపయోగించినట్లయితే ఖచ్చితంగా వాటిని ఇన్వాలిడ్ అయితే చేసేస్తారు, ఓకే, వ్యాలిడ్ చేయరన్నమాట. అండ్ తర్వాత ఏంటంటే ఈ యొక్క క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వీరు తమ యొక్క రోల్ నెంబర్ని అనుసరించుకొని అటెండెన్స్ సీట్ అయితే వస్తుంది కదా, ఆ షీట్లో మనం ఖచ్చితంగా మన యొక్క హ్యాండ్ రైటింగ్తో మన యొక్క డీటెయిల్స్ రాయమంటే రాయాలి, లేదంటే సైన్ పెట్టమంటే సైన్ అని పెట్టాలి. మ్యాక్సిమం అన్ని ఎగ్జామ్స్లో ఈ యొక్క అటెండెన్స్లో ఆ యొక్క నెంబర్ దగ్గర మన యొక్క ఫోటో ఉంటుంది, అండ్ తర్వాత ఏంటంటే మన యొక్క నేమ్ అయితే ఉంటుంది, ఆ పక్కన మనకు సైన్ అని చేయమంటారు. ఇలా ప్రతి అభ్యర్థి కూడా సైన్ అని చేస్తూ ఉంటారు, ఓకే. ఇది ఈ విధంగా మనకు 9th పాయింట్ అనేది అటెండెన్స్ షీట్ అనేది వచ్చినప్పుడు మీ సైన్ అని చేయమంటే ఆ యొక్క ప్లేస్లో సైన్ అని చేయాలి అని చెప్పి తెలుపుతుంది, ఓకేనా. 10th పాయింట్ ఏం తెలుపుతుంది అంటే ఓఎంఆర్ షీట్ అనేది ఉంటుంది కదా, ఆ యొక్క ఓఎంఆర్ షీట్లో మనం బబుల్స్ అనేది చూడుతూ ఉంటాం కదా, కింద మనం చూసినట్టయితే కింద కానీ లేదంటే పైన కానీ మనకు ఈ యొక్క క్యాండిడేట్ సిగ్నేచర్ అని చెప్పి మనకు ఒక ప్లేస్ అనేది కనిపిస్తూ ఉంటుంది, ఓకే. గవర్నమెంట్ మనకు గ్రామ వార్డు సచివానికి సంబంధించి ఒక డెమో కాపీని రిలీజ్ చేసింది. దాంట్లో మనకు బాటంలో ఈ యొక్క క్యాండిడేట్ సిగ్నేచర్ సంబంధించి కాలం అయితే ఉన్నట్టుగా చూపించింది. అక్కడ మనం సైన్ అనేది చేయాలి, ఎక్కడ ఉంటే అక్కడ. ఒరిజినల్ ఎగ్జామ్లో మనకు బాటంలో లేకుండా టాప్ ఉంటే టాప్లో చేయాలి, బట్ మీకు చెప్తున్నా, ఓకేనా. దాని 11th పాయింట్ ఏముంది అంటే మనకు ఓఎంఆర్ షీట్ అనేది ఇస్తారు కదా, ఈ యొక్క ఓఎంఆర్ షీట్లో మనకి ఏంటంటే ఒక ఒరిజినల్ కాపీ ఉంటుంది, ఒక డూప్లికేట్ కాపీ అనేది ఉండటం అయితే జరుగుతుంది. ఒరిజినల్ కాపీలో మనం బబుల్స్ కనుక చేసినట్లయితే డూప్లికేట్ కాపీలో కూడా బబుల్స్ అనేవి ఆటోమేటిక్గా అయిపోతుంటాయి. ఇలా మనకు ఈ యొక్క ఎగ్జామ్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఒరిజినల్ కాపీని మనం ఏం చేయాలంటే ఇన్విలేటర్కి ఇచ్చేసి ఆ డూప్లికేట్ కాపీని మనం ఇంటికి తీసుకుపోవచ్చు, ఓకే. డూప్లికేట్ కాపీ ద్వారా ఏంటంటే మనకు ఫలితాలు అనేవి విడుదల అవ్వకముందే మనం ఎన్నిటికి ఆన్సర్స్ అనేది చేసాం, అసలు మనకి ఎన్ని మార్కులు వచ్చి ఉంటాయి అనేది ఒక ప్రాథమికకి వచ్చిన తర్వాత మనకు తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి, ఓకే. అండ్ తర్వాత ఏంటంటే క్వశ్చన్ పేపర్లో ఎక్కడ కూడా మీరు ఆ యొక్క ఆప్షన్స్లో ఇది ఆన్సర్ అని చెప్పి క్వశ్చన్ బుక్లెట్లో మీరు నోటీస్ అనేది చేయకూడదు, అంటే టిక్ మార్క్లు అని పెట్టడం కానీ క్వశ్చన్ బుక్లెట్లో అలాంటివి ఏమీ కూడా చేయకూడదు అని చెప్పి 12th పాయింట్లో మనకు వీరు తెలుపుతున్నారు. 13th పాయింట్ ఏం తెలుపుతున్నారంటే ఈ యొక్క ఓఎంఆర్ షీట్లో ఆన్సర్స్ని బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్తోనే బబుల్ అని చేయాలి. పెన్సిల్తో కానీ లేదంటే ఇంక్ పెన్తో కానీ జెల్ పెన్తో కానీ మీరు ఈ యొక్క ఓఎంఆర్ షీట్లో బబుల్ చేసినట్లయితే ఇన్వాలిడ్ అయితే అయిపోతాయి అని చెప్పి తెలుపుతున్నారు. అండ్ తర్వాత 14th పాయింట్ ఏం తెలుపుతుందంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వైట్నర్ని యూజ్ చేయకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే ఒక ప్రశ్నకు ఇంకొక ఆప్షన్ని ఆన్సర్గా పెట్టినప్పుడు అక్కడ తప్పైపోయిందని చెప్పి వైట్నర్తో ఆ యొక్క బబుల్ని క్లీన్ చేసేసినట్లయితే మనకు ప్రాబ్లం అయితే అవ్వదు కదా అని చెప్పి వైట్నర్ యూజ్ చేస్తారు. మరికొంతమంది మరికొన్ని జెల్స్ అనేవి అంటే జెల్ పెన్స్ అనేవి ఉపయోగిస్తుంటారు, కానీ అలాంటివి చేయకూడదు. వైట్నర్ కనుక యూజ్ చేసినట్లయితే మీరు ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించి డిస్క్వాలిఫై అయిపోతారని చెప్పి తెలుపుతుంది. గతంలో చాలామంది అలా చేసేవారు, అందువల్ల చాలామందికి కూడా డిస్క్వాలిఫై అయిపోవడం జరిగింది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వైట్నర్ని యూజ్ అని చేయకండి, ఓకేనా. అండ్ తర్వాత 15th పాయింట్ ఏం తెలుపుతుందంటే మనకు ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించి ఓఎంఆర్ షీట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం మెయిన్ ఆన్సర్ షీట్ అని అంటాం. ఈ యొక్క ఆన్సర్ షీట్ని ఖచ్చితంగా ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత అభ్యర్థి ఇన్విలేటర్కి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయకుండా ఆ యొక్క అభ్యర్థి ఇంటికి తీసుకెళ్ళిపోయాడు అనుకోండి, తప్పకుండా ఇది మనకు చట్టరీత్యా నేరమైతే అవుతుంది.
తప్పకుండా మీరు పనిష్ అనేది చేయబడతారు. ఓకే, సో 16th పాయింట్ ఏం జరుగుతుందంటే, ఓకే, సో ఖచ్చితంగా మన యొక్క ఎగ్జామ్ హాల్లో ఎవరితో కూడా మాట్లాడకూడదు. ఓకే, ఎగ్జామ్లో మనం ఎవరితో కూడా కమ్యూనికేట్ అనేది చేయకూడదు. మన యొక్క పని ఏదైతే ఉందో ఆ యొక్క పని మనం ఎవరిని డిస్టర్బెన్స్ అనేది చేయకుండా మనకు మన యొక్క ఎగ్జామ్ని కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ కనుక డిస్టర్బెన్స్ కనుక చేసినట్లయితే డిస్క్వాలిఫై అయిపోతారని చెప్పి 16th పాయింట్ అనేది తెలుపుతుంది. 17th పాయింట్ ఏం తెలుపుతుందంటే, మనకు ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి ఎవరైనా సరే రౌడీ బిహేవియర్ చేసినా సరే, కొంతమంది మరీ మొండిగా వాదించేస్తున్నారు కదా, సో రౌడీ బిహేవియర్ కనుక చేసినట్లయితే తక్షణమే మీ మీద ఎఫ్ఐఆర్ అనేది బుకింగ్ చేసే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పి కూడా తెలుపుతున్నారు. ఎగ్జామ్లో మిమ్మల్ని డిస్క్వాలిఫై కూడా చేస్తారంట. ఇలా మనకు సెంటర్ సూపరింటెండెంట్ కానీ, లేదంటే సెంటర్ స్పెషల్ ఆఫీసర్ కానీ, తర్వాత హాల్ సూపరింటెండెంట్ కానీ, ఇన్విజిలేటర్ కానీ, ఎవరైనా సరే ఇటువంటి బిహేవియర్ కనుక కనిపించినట్లయితే ఇలా ఎఫ్ఐఆర్ని నమోదు చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది ఆన్ ద స్పాట్ అని చెప్పి కూడా తెలుపుతున్నారు. ఓకే, 18th పాయింట్ కనుక చూసినట్లయితే టాయిలెట్స్ గురించి ఇవ్వడం జరిగింది. ముందుగా మీకు ఇక టాయిలెట్స్ని వీట్ చేసేందుకు అవకాశం అయితే ఇవ్వడంట. బట్ ఏంటంటే అభ్యర్థుల యొక్క అవసరాల దృష్ట్యా ఒకవేళ చాలా అత్యవసరమైన పరిస్థితులు అయితే మాత్రం కొంచెం మీకు ఈ వీటి గురించి ఎక్స్క్యూజ్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే మీకు అవకాశం ఇచ్చారు కదా అని చెప్పి మీరు టాయిలెట్స్లో ఎవరితో మాట్లాడడం కానీ, లేదంటే మాల్ ప్రాక్టీస్ సంబంధించి ప్లాన్స్ వేయడం కానీ ఇటువంటి ఏమైనా చేసినట్లయితే ఖచ్చితంగా మీరు డిస్క్వాలిఫై అయిపోతారని చెప్పి అంటున్నారు. అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే ఎగ్జామ్ అనేది 150 నిమిషాల పాటు జరుగుతుంది. ఈ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్లో రూపకల్పన చేయడం జరిగింది. ఈ యొక్క ఇంగ్లీష్ రూపకల్పన చేసిన క్వశ్చన్ పేపర్ని తెలుగులో ట్రాన్స్లేషన్ అనేది చేస్తున్నామని చెప్పి తెలుపుతున్నారు. ఓకే, ఇంగ్లీష్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది, దీన్ని తెలుగు ట్రాన్స్లేషన్ చేస్తున్నామని చెప్పి అంటున్నారు. ఎందుకు ఇలా అంటున్నారంటే, రేపు కనుక మనకు తెలుగులో అక్షర దోషాలు కనుక జరిగాయి అనుకుందాం, ఉదాహరణకు మన గ్రూప్ 3 సంబంధించి, గ్రూప్ 2 సంబంధించి అక్షర దోషాలు అనేవి చాలా జరిగాయి కదా, సో వీరు ఏం చెబుతున్నారంటే ఇదే విషయం గురించి చాలా స్పష్టంగా తెలుపుతున్నారన్నమాట. తెలుగులో ఏమైనా సరే అక్షర దోషాలు కనుక జరిగినట్లయితే మేము వీటిని వ్యాలిడ్ అనేది చేయము, ఓకే, పట్టించుకోమని చెప్పి సింపుల్గా చెప్పేస్తున్నారు. సో ఇంగ్లీష్లో ఏవైతే క్వశ్చన్స్ అనేవి ఉంటాయో మీరు ఇంగ్లీష్ని బాగా చదువుకోండి అని చెప్పి తెలపడం జరుగుతుంది. ఇంగ్లీష్లో క్వశ్చన్ పేపర్ ఉంది, దీన్ని మేము తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తున్నాము, తెలుగులో అక్షర దోషాలు కనుక వచ్చినట్లయితే మీరు ఇంగ్లీష్ని చదువుకోండి, వ్యాలిడేషన్కి మేము ఇంగ్లీష్ని పరిగణలోకి తీసుకుంటాం, ఇంగ్లీష్లో తప్పు వస్తే అంటే ఇంగ్లీష్లో ఇచ్చిన క్వశ్చన్ అనేది తప్పు కనుక వస్తే ఒకవేళ మార్కులు కలపడమో యాడ్ చేయడమో అనేది చేస్తామని చెప్పి అంటున్నారు. ఒకవేళ తెలుగులో కనుక దోషాలు కనుక దొరికినట్లయితే పట్టించుకోవాలని చెప్పి ఒక పరోక్షంగా మనకు ఇక్కడ వర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో 20th పాయింట్ కనుక చూసినట్లయితే నెగిటివ్ మార్కింగ్ గురించి వీరు స్పష్టంగా చెబుతున్నారు. ఇక ఎగ్జామ్లో 1/4 కింద నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది, ప్రతి తప్పు సమాధానానికి 0.25 అని కటింగ్ అనేది అయిపోతుంది. ఓకేనా, తర్వాత 21 పాయింట్ చూసినట్లయితే ఇక ఎగ్జామ్ అనేది జరుగుతున్న సేపు కూడా అభ్యర్థి ఆ యొక్క హాల్లోనే ఆ యొక్క ఫుల్ టైం అనేది ఉండాలని చెప్పి అంటున్నాడు. ఫుడ్ లైక్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా హాల్లోనే ఉండాలి అంటున్నారు. ఇట్టి పరిస్థితులను బయటికైనా పంపించారంట, ఒకవేళ వెళ్ళిపోయినట్లయితే డిస్క్వాలిఫై చేస్తామని చెప్పి కూడా వీరు తెలుపుతున్నారు. 22th పాయింట్ ఏం తెలుగుతుందంటే, అభ్యర్థి ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్కి దరఖాస్తు చేసుకున్నాడో తాను దరఖాస్తు చేసుకున్న ఆ యొక్క ఫిల్ చేసిన అంశాల దృష్ట్యా ఈ యొక్క ఎగ్జామ్ రాసేందుకు అవకాశం అయితే కల్పిస్తున్నాం. ఎగ్జామ్ రాసినంత మాత్రాన ఆ యొక్క అభ్యర్థికి జాబ్ అనేది వచ్చేసినట్టు కాదు. రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అభ్యర్థి కనుక సరైన విద్యార్హత కనుక చూపించకపోయినట్లయితే తప్పకుండా అతన్ని డిస్క్వాలిఫై అని చేస్తాము అని చెప్పి కూడా వీరు తెలపడం జరుగుతుంది. ఓకే, తర్వాత ఏంటంటే 24th పాయింట్ అనేది చూడొచ్చు. ఈ యొక్క ఎగ్జామ్ అనేది రాయడానికి మీరు ఎటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి తీసుకురాకర్లేదు. అంటే ఉదాహరణకు ఎస్ఎస్సీ కానీ, ఇంటర్మీడియట్ డిగ్రీ, తర్వాత ఇంటిగ్రేటెడ్ కమిట్ సర్టిఫికేట్ కానీ, నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఫర్ బీసీ క్యాండిడేట్స్ కానీ, మీరు ఈ యొక్క 4th నుంచి 10th వరకు చదివారు కదా, సో స్టడీకి సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ ఇవేమి ఒరిజినల్స్ అనేవి తీసుకురావాల్సిన అవసరం లేదు అని చెప్పి వీరు స్పష్టంగా తెలుపుతున్నారు. మీరు ఎగ్జామ్ రాయడానికి ఏం తీసుకురావాలంటే హాల్ టికెట్ని, ఓకే, హాల్ టికెట్ జెరాక్స్ కాపీని, తర్వాత గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఒక ఒరిజినల్ ఐడి కార్డ్ని మీరు తీసుకురావాలి. ఇవి ఈ యొక్క 2 పట్టుకుని వచ్చే సరిపోతుంది అన్నమాట. ఒకవేళ ఫొటోస్ కనుక బాగా ప్రింటింగ్ కనుక లేకపోయినా, ఒకవేళ ఫోటో కింద సైన్ అనేది లేకపోతే ఏం చేయాలని చెప్పాను, 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని తీసుకొని గెజెట్ ఆఫీసర్ చేత అటెస్టెడ్ చేయించి ఎగ్జామ్ రాస్తున్న ఆ టైంలో ఆ యొక్క ఇన్యూ లెటర్కి ఇవ్వాలని చెప్పి తెలపడం జరిగింది కదా, అలా చేయాలి. అంతేకాని ఈ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ని కూడా మీరు తీసుకువెళ్ళకూడదు అని చెప్పి తెలుపుతున్నారు. అది మనకు తర్వాత ప్రాసెస్లో సబ్మిట్ అనేది చేయాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది కదా, జాబ్స్ అనేవి సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు మనం ఇలాగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ని తీసుకెళ్ళాలి, అప్పటి వరకు కూడా మీరు వీటిని తీసుకురావద్దు అని చెప్పి అంటున్నారు. తర్వాత చూడండి, 25th పాయింట్ కనుక చూసినట్లయితే ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ని మేము ఇవ్వడం జరిగిందో వాటన్నిటిని కూడా తూచా తప్పకుండా పాటించండి అని చెప్పి అంటున్నారన్నమాట. ఒకవేళ కనుక ఈ యొక్క అంశాలు కనుక పాటించకపోయినట్లయితే భవిష్యత్తులో కండక్ట్ చేసి ఈ యొక్క డిపార్ట్మెంటేషన్లో
ఎలిజిబుల్ అని చేయము అని చెప్పి కూడా వీరు తెలపడం జరుగుతుంది. 26th point ఏం తెలుగుతుందంటే, ఎవరైతే మనకు 40% కన్నా, అంటే 40% మరియు అంతకన్నా ఎక్కువ డిజేబిలిటీ కలిగి ఉంటారో, ఉదాహరణకు విజువల్ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉంటారు, తర్వాత ఆర్థోపెడికల్ ఛాలెంజ్ అంటే హ్యాండ్స్ లేని వాళ్ళు ఉంటారు, ఇటువంటి వారికి ఖచ్చితంగా స్క్రైబ్ అనేది అవసరం. స్క్రైబ్ అంటే సో తనకు బదులుగా వేరొక వ్యక్తి సహకారంతో ఎగ్జామ్ అనేది రాస్తూ ఉంటారు. ఓకే, స్టాలిన్ మూవీ చూసారు కదా, సో ఆ విధంగా అనమాట. సో అలా సహకారంతో మనకు స్క్రైబ్ అయితే గవర్నమెంట్ అనేది ఇష్యూ అనేది చేస్తుంది. సో ఈ విధంగా 40% కానీ అంతకన్నా ఎక్కువ అంగవైకల్యం ఉన్న వారికి స్క్రైబ్ అనేది ఇస్తాము అని చెప్పి తెలుపుతున్నారు. సో 27th point ఏంటంటే, ఇటువంటి మరింత సమాచారం కోసం అఫీషియల్ సెట్ని చూడండి అని చెప్పి తెలుగుతున్నారు. ఫ్రెండ్స్ ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగింది. తప్పకుండా ఇక ఇన్ఫర్మేషన్ మీ 10 ఫ్రెండ్ కూడా తెలియచేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ పొందుతారు. థ్యాంక్ యూ.